అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ స్పెషల్ వీడియో రేపే కదండి వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజు మనము పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా సాయంకాలం వేళ ఇలా ఉప్పు దీపం పెట్టి చూడండి లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది సముద్రంలోనే లక్ష్మీదేవి ఉద్భవించింది అందువలన సముద్రం నుంచి వచ్చిన వస్తువులంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అందులో ఉప్పు కూడా సముద్రం నుంచే వచ్చింది కాబట్టి ఉప్పు దీపం ఎంతో ఇష్టం అందువలన ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలో చూద్దామండి ముందుగా మనకు దీనికోసము రెండు మూకుళ్ళు అవసరమవుతాయండి అది ఏ సైజైనా పర్లేదు నేనైతే కొంచెం పెద్ద సైజు తీసుకుంటున్నాను రెండు మూకుళ్ళు వాటికి చక్కగా పసుపు రాయాలి ఈ మూకుడు అనేది వాడింది శుభ్రం చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు లేదంటే కొత్తదిగా ఉండేది కూడా తీసుకోవచ్చు అండి చూడండి గ్యాప్ లేకుండా రెండు మూకుళ్ళు చిన్నవి ప్రమిదలు అవసరం అవుతాయండి ఆ రెండు చిన్న ప్రమిదలు ఇలా పసుపుతో ముందుగా సిద్ధం చేసుకోవాలి తరువాత ఒక మూకుళ్ళో ఇంకొక మూకుడు వేసి ఇలా పెట్టుకోవాలి తర్వాత పై మూకుడుకి కుంకుమతో బొట్లు పెట్టాలి ఎప్పుడైనా బొట్లు మూడు ఐదు ఏడు తొమ్మిది అలా పెట్టుకుంటూ రావాలండి ఇలా చక్కగా ఆ మూకుడు చుట్టూ కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత చిన్న ప్రమిదలు ఉన్నాయి కదండి ఆ చిన్న ప్రమిదలకు కూడా కుంకుమతో అలంకరించాలి ఆ తరువాత బియ్య పిండితో కూడా మనము బొట్లు పెట్టుకోవచ్చండి మీరు అనుకోవచ్చండి మూకుడు ఏ సైజులో తీసుకోవాలని మూకుడు మన ఇష్టమండి ఉప్పు ఎక్కువగా పోసి దీపం పెట్టాలనుకుంటే పెద్ద మూకుడు తీసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకోవాలంటే చిన్న మూకుడు అయితే సరిపోతుందండి చూడండి చక్కగా ఇలా మూకుడుకి పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత అందులో మనము మామూలుగా వంట రూములో అంటే వంట గదిలో వంటకి ఉపయోగించిన ఉప్పు ఉపయోగించకూడదండి కొత్తగా ఉండే ఉప్పు ఉపయోగించాలి అంటే ప్యాకెట్ అప్పుడే ఓపెన్ చేసింది ఉపయోగించాలి అది కూడా కళ్ళు ఉప్పు దానినే రాళ్ళ ఉప్పు అని కూడా అంటారు నేను పెద్ద మూకుడు తీసుకున్నాను కదండి అందువలన ఒక్క కిలో ప్యాకెట్ మొత్తం ఉప్పు ఇందులో సరిపోయిందండి కరెక్ట్గా ఇలా ఉప్పు మొత్తం పోసిన తర్వాత దాన్ని కొంచెం చక్కగా చదునుగా అనుకున్న తర్వాత దానిపైన పసుపు కుంకుమలతో అలంకరించాలి ఎప్పుడైనా మనము దీపం పెట్టాలి అనుకున్నప్పుడు పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించాలి ఇలా తయారు చేసి పెట్టినటువంటి ఉప్పు దీపాన్ని మనము ప్రతి శుక్రవారము పెట్టుకోవచ్చండి లేదంటే ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు వస్తాయి కదండీ శుక్రవారాలలో సాయంకాలం వేళ ఇలా ఉప్పు దీపం పెడితే చాలా మంచిది చూడండి చక్కగా ఒక ప్రమిదలో ఇంకొక ప్రమిద వేసి ఇలా పెట్టాలి ఎప్పుడు కానీ ఒక్క ప్రమిదను ఉపయోగించకూడదు దీపారాధనకు ఇందులో మనము ఆవు నేతితో దీపం పెడితే చాలా మంచిది లేదంటే మామూలుగా నువ్వుల నూనె కూడా వేసి దీపారాధన చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆవు నేతిని వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ప్రమిదలో వేసుకోవాలి ఎప్పుడు కానీ మనము ప్రమిదల్లో ఆయిల్ వేసిన తర్వాతే ఒత్తి వేసుకోవాలండి ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి దీపాన్ని ఏకహారతితో కానీ కడ్డీలతో కానీ వెలిగించుకోవచ్చండి ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి దీపాన్ని మనము పూజ గదిలో లక్ష్మీదేవి ముందు వెలిగించుకోవచ్చు లేదంటే పూజ గదిలో ఈశాన్యం మూల కూడా వెలిగించుకోవచ్చు మేము సపరేట్గా పెట్టాలి అనుకున్నప్పుడు ఈశాన్యం మూలల్లో ఇలా ఒక పీఠం సిద్ధం చేసుకొని శుభ్రం చేసి తరువాత బియ్యం పిండితో అష్టదల పద్మం వేసుకోవాలి శుక్రవారం సాయంకాలం మనము ఇలా ఉప్పు దీపం పెడతాం కదండి శనివారం రోజు ఉదయాన మనము ఆ ఉప్పుని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేదంటే పారే నీటిలో కూడా వదలవచ్చు పెద్ద మూకుడు చిన్న ప్రమిదల్ని క్లీన్ చేసి మనము వచ్చే శుక్రవారం కూడా ఉపయోగించుకోవచ్చు లేదంటే ఆ ఉప్పు మూకుళ్ళు ఉన్నాయి కదండి దానిని అలాగనే ఉంచి పైన ప్రమిదలు చిన్నవి పెట్టాం కదండి అవి రోజు శుభ్రం చేసి ఆ ఉప్పు మీదే మనము ఆ ప్రమిదలను పసుపు కుంకాలతో అలంకరించి రోజు దీపారాధన చేసుకోవచ్చండి మళ్ళీ శుక్రవారానికి సాయంకాలానికి ఆ ఉప్పుని మార్చాలండి చూడండి చక్కగా మనము అష్టదల పద్మము వేసిన తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఉప్పు దీపం ఉంది కదండి ఆ ఉప్పు దీపాన్ని కూడా పీఠం మీద పెట్టుకోవచ్చు ఇలా ఈశాన్యం మూల పూజ గదిలో పెట్టుకోవచ్చండి లేదంటే మనము దేవుని గదిలో లక్ష్మీదేవి పటం ముందు కూడా పెట్టుకోవచ్చు చూడండి చక్కగా పెట్టుకున్న తర్వాత దీపము మనము లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి దీపారాధన చేసిన వెంటనే పువ్వులతో అలంకరించాలి మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించవచ్చు అంతేనండి ఇలా తయారు చేసినటువంటి ఉప్పు దీపాన్ని ప్రతి శుక్రవారము మనము సాయంకాలం పూట వెలిగిస్తే అమ్మవారికి చాలా ఇష్టము మరియు రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి రేపు వీలైతే ఈ ఉప్పు దీపారాధన కూడా చేసి చూడండి పువ్వులతో అలంకరించిన తర్వాత ధూపం వేయాలి చివరిగా ధూపం వేసిన తర్వాత అక్షంతలతో పూజ చేసి ఒక మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాలండి అంతే అండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం శారదాస్ ఛానల్ చూసుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ